హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గద్వాలి వ్యూవర్ సొసైటీ, అమీర్పేట్ హైదరాబాద్ అండి. బాగున్నారు కదండి? మీరు బాగుండాలి, మీరు బాగుంటేనే మేము బాగుంటామండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా యూనిక్గా చూపిస్తున్నామండి. అంటే కాంబినేషన్స్ కూడా అన్నీ కలిపి కూడా మీకు ఒక్కొక్కసారి అంటే శాంపిల్ పీసెస్ అనమాట, అన్నీ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలో చూపించబోతున్నాను. అవేంటో చూసేద్దామా మరి. ఫస్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేయండి మనకి, ఇది ఆఫ్ వైట్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇది ఫస్ట్ ఎందుకు చూపిస్తున్నామంటే అండి, ఇది మన పోస్టల్ శారీ అంటారండి, యాడ్లో వస్తుంది. ఇది యాడ్ శారీ ఉంటుంది, మీరు మా షాప్కి వచ్చి చూసినా కానీ ఇది యాడ్లో కనిపిస్తుంది అన్నమాట అండి. ఇది దీనిలో ఆఫ్ వైట్ అండ్ వైట్ రెండు కలర్సే వస్తాయన్నమాట. ఇది చాలా బాగుంటుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఇంకా మిడిల్లో చూసినట్టయితే అండి, మరి చిన్న చిన్న అంటే సెల్ఫ్ చెక్స్తో వస్తుందన్నమాట. దానిలో కూడా మనకు ఒక బాక్స్ టైప్లో వేసి దానిలో ఒక వీల్ టైప్ డిజైన్ చేసి మీనాకారిలో వస్తుంది అనమాట అండి. మిడిల్ పార్ట్ చూసినట్టయితే శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇంకా బార్డర్లో చూసినట్టయితే బార్డర్లో టెంపుల్ డిజైన్ ఇచ్చాడండి. మరి దాని తర్వాత వచ్చేసి మనకు చిన్న చిన్న ఫ్లవర్స్తోని అట్లా ఒక డిజైన్ వచ్చింది, చిన్న మ్యాంగోస్ అట్లా డిజైన్ వచ్చింది. మళ్ళీ స్క్వేర్ టైప్లో కూడా ఒక డిజైన్ అనేది చూస్తున్నాం మనం. ఇది బార్డర్ కూడా ఇదంతా కంటిన్యూ అవుతుంది. ఇంకా పళ్ళులో చూసినట్టయితే అండి, మనకు క్రాస్ డిజైన్స్ వచ్చేసి మనకు దానిలో కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అట్లా డిజైన్ చేశారన్నమాట మిడిల్ పార్ట్లో. కనుక అవుట్స్కట్లో చూస్తే కనుకండి మనకు కొంచెం అంటే బార్డర్లో ఏదైతే డిజైన్ ఇచ్చాడో అదే బార్డర్ కంటిన్యూ చేస్తాడన్నమాట. దీని రేట్ వచ్చేసి మనకు 16,886 అండి. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి గంగా జమున. గంగా జమునలో కూడా మనకు కొంచెం డిఫరెంట్ పీస్ అనమాట అండి. ఇది మనకు డ్యూయల్ షేడ్ వచ్చింది, పిస్తా గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ మిక్స్ కాబట్టి మనకు డ్యూయల్ షేడ్ వచ్చింది అనమాట. ఇది పైన వచ్చేసి మనకు బ్లాక్ కలర్ వచ్చింది, కింద వచ్చేసి పింక్ కలర్ అనమాట, రెడ్డిష్ పింక్. ఇంకా మిడిల్లో చూసినట్టయితే అండి మనకు ఇది ఒక డిఫరెంట్ పీస్ అనమాట అండి. ఇది ఎందుకు డిఫరెంట్ అని చెప్తున్నానంటే మొత్తం ఒక వీల్ వచ్చిందండి. ఈ వీల్లో కూడా దాదాపు మనకు ఒక 5-6 చిన్న చిన్న మామిడి పిందెలను అట్లా డిజైన్ చేశారు. చూడడానికి చాలా చక్కగా ఉంటుందండి, చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అండి. అదే మనము ఇంకా మరి మిడిల్ ఇది మొత్తం కూడా కంటిన్యూ చేశారు. ఇంకా చీరలు అంటే బార్డర్లో చూస్తే కనుకండి మరి పెద్ద పెద్ద కోట కొమ్మ కూడా ఇచ్చారు. మీరు బాగా గమనించండి, పెద్ద పెద్ద కోట కొమ్మ కూడా ఇచ్చారండి. దానిలోనే మనకు బార్డర్ ఇచ్చారండి, జిగ్జాగ్ బార్డర్ అయితే ఒక 3 అంటే 2 ఇంచెస్ జిగ్జాగ్ బార్డర్ ఇచ్చారు. దీనిలో మరి కొంచెం ఒక ఫ్లవర్ డిజైన్ కింద పైన అయితే వేశారు. మనము పళ్ళులో చూసినట్టయితే పుట్టగొడుగు పళ్ళు అయితే ఇచ్చాడండి. మరి పుట్టగొడుగు డిజైన్లో ఉంటుంది కాబట్టి మనం ఆ పేరు వాడాల్సి వస్తుందన్న మాట. ఇంకా అవుట్స్కర్ట్లో చూస్తే పెద్ద పెద్ద మ్యాంగో డిజైన్స్ అట్లా డిజైన్ చేశారన్నమాట అండి. దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. మరి దీని రేట్ కూడా 15,886 మాత్రమే అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి చాలా రేర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. మరి ఇది కనకాంబరానికి యాష్ కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చారు, డార్క్ గ్రే అని చెప్పొచ్చండి. ఇది మనం చూసినట్టయితే బార్డర్ కూడా మన కోర్వాయ్ బార్డర్ అనేది చూస్తున్నాం. మిడిల్లో చూసినట్టయితే అండి పెద్ద పెద్ద చెక్స్ లో ఇచ్చారండి. మరి దాని తర్వాత వచ్చేసి మీనాకారి అనేది మనకు అంటే సెల్ఫ్ మీనాకారి అండి. మరి ఇది గోల్డ్ జరీతోనే ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాము. శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అవుతుందన్నమాట అండి. బార్డర్లో టెంపుల్ డిజైన్ కంటిన్యూ చేశారండి. మరి జిగ్జాగ్ టైప్ కూడా ఉంది, ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ అయితే ఉంది మరి దీనికి. ఇంకా మనము పళ్ళులో చూసినట్టయితే మిడిల్లో అయితే కనుక చిన్న చిన్న డాట్స్ బూటాస్ టైప్ లో ఒక డిజైన్ అయితే చూస్తున్నాం, అది కూడా స్క్వేర్ టైప్ లో డిజైన్ చేశారన్నమాట అండి. ఇంకా బార్డర్ అవుట్స్కట్ లో అయితే కనుక ఒక ఫ్లవర్ ని కూడా మనకు ఒక సర్కిల్ టైప్ లో మనకు అది కూడా చాలా డిజైనర్ గా ఉందన్నమాట. రోజ్ ఫ్లవర్ డిజైన్ అని చెప్పొచ్చు ఇది మనకు. అదే రోజ్ ఫ్లవర్ లో మళ్ళీ ఒక సన్ డిజైన్ లో టైప్ లో ఇచ్చారన్నమాట. ఇది అవుట్స్కట్ లో వేసారన్నమాట. దీనికి అంత ప్రత్యేకత కూడా ఉంది, చాలా బాగుంది శారీ అయితే. దీని రేటు కూడా మనకు 14,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసేయండి సిల్వర్ జెరీ అండి. ఇది మరి గోల్డ్ జెరీ కాకుండా సిల్వర్ జెరీ ఇచ్చారు. కలర్ కాంబినేషన్ అయితే మనకు మామిడి పండు కలర్ ఇచ్చారండి. మామిడి పండు కలర్ కి రాణి కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాం. మరి దీనిలో మిడిల్ పార్ట్ లో చూసినట్టయితే కనుక మరి ఇది మనకు ఒక మ్యాంగో డిజైన్ వచ్చేసింది, దీనిలో ఒక ముగ్గు డిజైన్ అనేది వచ్చేసింది. మరి ఇది కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అయిందన్నమాట, అది కూడా మీనాకారి అనమాట అండి. ఇంకా బార్డర్లో చూసినట్టయితే అండి పెద్ద పెద్ద వీల్స్
అండ్ మ్యాంగోస్ డిజైన్ కాంబినేషన్ తోనైతే మనకు డిజైన్ చూస్తున్నాము. పళ్ళులో చూసినట్టయితే కనుక మనకి ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ అవుట్స్కర్ట్ లో పెద్ద పెద్ద మ్యాంగోస్ అట్లా డిజైన్ చేశారమ్మా. దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకి 18,886 మాత్రమే అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అంటారండి. ఇది మనకి శారీ పర్పుల్ కలర్ అండ్ బార్డర్ వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. దీనిలో మిడిల్ కలర్ చూసినట్టయితే మరి ఒక మ్యాంగోని ఒక ఫ్లవర్ ని డిజైన్ చేశారన్నమాట అండి. ఇది రెండు కలయికలతో డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకు. శారీ కూడా డిఎల్ షేడ్ కాబట్టి చాలా చక్కగా ఉంది. బార్డర్ లో చూసినట్టయితే మరి చిన్న చిన్న టెంపుల్ డిజైన్ ఇచ్చాడు. బార్డర్ లోపల చూసినట్టయితే పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండ్ పుట్టగొడుగు డిజైన్ కూడా మనం అయితే చూస్తున్నామండి. పళ్ళులో చూసినట్టయితే కానీ పళ్ళులో కూడా అంతా కూడా మనకు అంటే ఒక ముగ్గు డిజైన్ టైప్ లో డిజైన్ గా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో చేశారన్నమాట. అంటే ముగ్గు డిజైన్ అంటే ఇలా స్క్వేర్ టైప్ లో వచ్చారు కాబట్టి అది కూడా ఒక ముగ్గు లాంటిది డిజైన్ వస్తుంది. అది మనకు డిఫరెంట్ గా కనిపిస్తుంది అన్నమాట అండి. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకు 14,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మరి మీనాకారి బూటా అని చెప్పొచ్చండి. ఇది మరి బ్లాక్ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ మీనాకారి బూటా చాలా బాగుంటుంది. ఇది శారీ అంతా కూడా దాదాపు ఇప్పుడు నేను చూపించే శారీ అన్ని కూడా మనకు 250 నుంచి 350 కౌంట్ తో తయారవుతాయి. శారీ మాత్రం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. మరి ఇందులో మిడిల్ లో చూసినట్టయితే ఒక సర్కిల్ ఇచ్చారండి. ఆ సర్కిల్ లో చిన్న చిన్న డాట్స్ కోల్కా డాట్స్ అట్లా డిజైన్ చేస్తే దానిలో కూడా మీనాకారి అనేది ఇచ్చారు. శారీ అంతా కూడా ఇదే కంటిన్యూ అయింది అనమాట అండి. ఇంకా బార్డర్ లో చూస్తే కోటకొమ్మ ఇచ్చారు. బార్డర్ లోపల అయితే మనకు సీ గ్రీన్ పైన గోల్డ్ జరుగుతుంది, బ్రహ్మకమలాలు అండ్ రోజ్ ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారనమాట. ఇంకా పళ్ళు లో చూస్తే అండి, పళ్ళు మిడిల్ లో కనుక చూస్తాయండి చిన్న చిన్న అంటే అతి చిన్న సూక్ష్మమైన వర్క్ చేశారనమాట అండి. అది కూడా చిన్న చిన్న డాట్స్ టైప్ లో చేశారు, చాలా చక్కగా ఉంది. కొంగు దగ్గర వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగోస్ ఉంది. అవుట్స్కర్ట్ లో వచ్చేసి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ కాంబినేషన్ లో చేశారనమాట. దీని బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారు. దీని రేటు కూడా మనకు 15,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి పింక్ కలర్ అండి. పింక్ కలర్ కాంబినేషన్ అండి. మరి పింక్ కలర్ కి మనకు డ్యూయల్ షేడ్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చింది. ఇది సెల్ఫ్ అంటారండి, కుట్టు కాకుండా. ఇప్పుడు ఇంతకుముందు చూపించినట్టు అన్ని కుట్టు కాబట్టి ఇది సెల్ఫ్ అని చెప్పొచ్చు. ఇది ఇంత పెద్ద బార్డర్ వచ్చి కూడా మీకు రేటు కూడా చాలా తక్కువ అనమాట ఇది. ఇంకా ఇది మిడిల్లో చూసినట్టయితే కనుక అండి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ కాంబినేషన్ లో మనకు చిన్న చిన్న వీల్స్ టైప్ లో డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అయిందన్నమాట ఈ శారీలో. ఇంకా మీకు పళ్ళులో చూస్తే కనుకండి ఇది చాలా పెద్ద, దాదాపు ఒక 14-16 ఇంచ్ బార్డర్ వస్తుంది అనమాట అండి. పైన కనుక చూస్తే సన్ఫ్లవర్, కింద కూడా సన్ఫ్లవర్ డిజైన్ తో చేశారు. మధ్యన వచ్చేసి కడ్డి ప్యాటర్న్ వేశారనమాట అండి. ఇంకా పళ్ళులో చూస్తే కనుక అది కూడా మనకు చిన్న చిన్న లీఫ్ డిజైన్ లో ఇచ్చారనమాట అండి. చక్కగా ఉంది మరి అది. పైన అవుట్స్కర్ట్ లో చూస్తే కనుక బార్డర్ లో ఏదైతే మీకు డిజైన్ ఇచ్చారో అదే డిజైన్ కొంచెం పెద్ద పెద్ద ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారనమాట అండి. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు మాత్రం సస్పెన్స్ గా అంటే ఇప్పటి వరకు, ఎందుకంటే అండి ఇంత ఇన్ని శారీస్ చూసారు దాదాపు మీరు ఎంతో అనుకుంటారు. దాదాపు ఇది మీకు కుట్టు అయితే కనుకండి 26,000 పైన ఉంటుంది. కాకపోతే ఏంటంటే 13,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మరి మనకు సీ గ్రీన్ కి మనకు పేస్టల్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. మరి ఇది లైట్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. పేస్టల్ కాంబినేషన్ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్ అని ఉంటుంది. ఇది కూడా సిల్వర్ జెరీ అనమాట అండి. సిల్వర్ జెరీ వచ్చేసి మనకు టోటల్ కూడా ఎక్కడ కూడా గోల్డ్ జెరీ వాడకుండా మిడిల్లో ఒకటి పీకాక్ డిజైన్, ఒకటి వీల్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారన్నమాట. శారీ అంతా కూడా ఇదే వచ్చింది. దీనికి కూడా కోటకొమ్మ వచ్చింది. మధ్యన వచ్చేసి మనకు పీచ్ కలర్ పైన వచ్చేసి మనకు సిల్వర్ జెరీతో వచ్చారు. ఒక రెండు గ్రీన్ కలర్ పట్టి టైప్ లో డిజైన్ చేశారన్నమాట అండి. ఇది కూడా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. మరి పళ్ళులో చూసినట్టయితే అండి మనకు ఒక పట్టి టైప్ లో అంటే గ్రీన్ ఒక లైన్స్ టైప్ లో అయితే డిజైన్ చూస్తున్నాం. మరి అది కూడా స్క్వేర్ టైప్ అయితే వస్తుంది. మరి ఇంకా కొంగు దగ్గర వచ్చేసి మరి మనకు మ్యాంగో డిజైన్ అయితే కంటిన్యూ చేశారండి. దీని బ్లౌజ్ కూడా దీన్ని ప్లెయిన్ అయిన బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకు 17,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకి ఆనంద బ్లూ కాంబినేషన్ కి మనకు పర్పుల్ కలర్ అంటే బ్రింజాల్ కలర్ అయితే చూస్తున్నాం. మరి ఇది బ్రింజాల్ కలర్ కాంబినేషన్ ఉంది. ఇది కూడా మనకు సిల్వర్ జెరీలో ఇచ్చారు. చెక్స్ లో మా మిడిల్ పార్ట్ లో చూస్తే కనుకండి పెద్ద పెద్ద చెక్స్ ఇచ్చారు. ఆ పెద్ద పెద్ద చెక్స్ కూడా ఎలా ఉందంటే అండి మనకు ఒక 5-6 థ్రెడ్స్ తో అట్లా చేశారన్నమాట. అడ్డము నిలువు కూడా చాలా చక్కగా ఉందండి. దీనిలో కూడా సిల్వర్ ఒకటి, జూట్ బూట ఒకటి అట్లా చేశారన్నమాట అండి. ఇది మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ అయింది. ఇంకా బార్డర్ లో చూస్తే కనుకండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అట్లా డిజైన్ చేశారు. మళ్ళీ మధ్యన జిగ్జాగ్ డిజైన్ చేశారు. కిందికి ఇంకొంచెం పైన వచ్చేసి చిన్న చిన్న రుద్రాక్ష బూట టైప్ లో అట్లా చేశారన్నమాట. ఇది బార్డర్ అంతా కూడా ఇది కంటిన్యూ అయింది.
పళ్ళులో చూసినట్టయితే మనకి కొంచెం స్ప్రే వర్క్ డిజైన్ లో అయితే కనిపిస్తుంది. ఇది కూడా చిన్న చిన్న లీవ్స్ అండ్ బాక్స్ టైప్ లో డిజైన్ చేశారు. ఇంకా అవుట్ స్కర్ట్ లో వస్తే పెద్ద పెద్ద పీకాక్స్ అట్లా డిజైన్ చేశాం. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకు 19,886 మాత్రమే అండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మరి స్నఫ్ కలర్ అండి. గ్రేప్ కలర్ అంటారు కదండి, గ్రేప్ కలర్ కాళ్ళ జామున్ అని కూడా అంటారు. నేరేడు పండు కలర్ అని కూడా చెప్పవచ్చు. మరి నేరేడు పండు పైన కలర్, లోపల కలర్ కాకుండా పైన కలర్ వస్తుంది. ఇది కూడా అండి మనకి దీన్ని శారీ వచ్చేసి ఇది కొత్తగా నేసారనుకొని చెప్పవచ్చు అండి. అంటే ఒక 20 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తుందండి. 20 ఇయర్స్ బ్యాక్ కూడా అప్పుడు కంచిలో వచ్చిందండి, ఇప్పుడు కొత్తగా గద్వాల్లో చేసాము. దీన్ని బీట్ బూట అంటారనమాట. బీట్ బూట అనేది బార్డర్ పైన ఫ్లవర్ డిజైన్ అనమాట. ఇది చూస్తే కనుకండి శారీ అంతా కూడా చూస్తే కనుక మనకు స్టార్ ఫ్లవర్ బుట్ట అనేది కంటిన్యూ అయిందండి. ఇక్కడ కూడా దీనిలో సిల్వర్ వాడలేదు అనమాట. ఇంకా బార్డర్ విషయానికి వస్తే బార్డర్ లో కూడా త్రీ మ్యాంగోస్ ఇచ్చాడు. దీనిలో త్రీ మ్యాంగోస్ అండ్ బీట్ బూట అంటారు. ఇది కూడా మీనాకారి డిజైన్ అయితే చూస్తున్నాం. బార్డర్ లోపల వచ్చేసి చిన్న చిన్న జిగ్జాగ్ టైప్ అండ్ మనకు రుద్రాక్ష డిజైన్ అయితే చూస్తున్నాం. మరి పల్లుల్లో అయితే కనుకండి మన కట్ వర్క్ అంటే కట్ వర్క్ టైప్ లో డిజైన్ వచ్చిందని మరి చాలా బాగుంది. కొంగు దగ్గర వచ్చేసి పెద్ద పెద్ద మ్యాంగోస్ కూడా డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అయిన బార్డర్ ఇచ్చారండి. రేట్ ఎంతో కాదండి, చాలా తక్కువ, 17,886 మాత్రమేనండి. చాలా బాగుంటుంది ఈ క్లాత్ కూడా. మీకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి లైట్ గ్రీన్ అండి. ఇది మీకు లైట్ గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకు సిల్వర్ బార్డర్ ఇచ్చారండి. ఇంకా మిడిల్ లో చూస్తుండే అయితే కనుకండి మనకు ఇది ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి. చిన్న చిన్న ఎలిఫెంట్ అండ్ పికాక్స్ అనమాట, పికాక్స్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ అయితే చూస్తున్నాం. అది కూడా అండి సిల్వర్ వచ్చింది. మరి దానిలో కూడా మీకు జూట్ బుట్ట వచ్చింది. అంటే జూట్ అనేది పట్టు పట్టుతోనే నేస్తాడు కాబట్టి జూట్ బుట్ట అవుతుందండి మీకు. ఇది శారీ అంతా కూడా కంటిన్యూ చేసింది. జస్ట్ అంత స్మాల్ వర్క్ అనమాట, పెద్ద పెద్ద వర్క్ కాకుండా. పెద్ద బుట్ట నేయడం చాలా ఈజీ అండి, చిన్నది నేయడం అంటే చాలా కష్టం అవుతుంది అనమాట. ఇది కూడా ఒక్కొక్క శారీ వచ్చేసి మినిమం 20 to 25 డేస్ అనమాట మీకు తయారయ్యేది. ఇది బార్డర్ లో చూసినట్టయితే కనుకండి మనకు ఒక లైన్ లో మిడిల్ లో చూస్తే ఎలిఫెంట్ మ్యాంగో అండ్ పికాక్ అట్లా డిజైన్ చేశారనమాట అండి. కిందకు వచ్చేసి మనకు అంటే ఫ్లవర్ డిజైన్ అంటే చిన్న చిన్న వర్క్ అనమాట. బార్డర్ లో మొత్తం కూడా చూసుకుంటే కూడా చిన్న చిన్న వర్క్ అనేది చేశారనమాట. ఇంకా పళ్ళులో చూస్తే దానిలో కూడా మనకు సిల్వర్ తోని మరి చిన్న చిన్న బాక్స్ టైప్ లో కూడా డిజైన్ చేశారు. ఇంకా అవుట్స్కర్ట్ లో చూస్తే మరి ఎలిఫెంట్స్ అయితే మనకు కంటిన్యూ చేశారు. కొంగు దగ్గర వచ్చేసి మనకు మ్యాంగో డిజైన్ అయితే చూస్తున్నాము. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకు 18,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి, ఇది చాలా యూనిక్ కాంబినేషన్ అని చెప్పొచ్చు అండి. డార్క్ గ్రీన్ కి మన గ్రే కలర్ కాంబినేషన్ అయితే చూస్తున్నాము. ఇది టర్నింగ్ మీనాకారి డిజైన్ అంటారండి. పైతాని అని కూడా చెప్తున్నారు, పైతాని గద్వాలి అని కూడా చెప్పొచ్చు. మరి ఇంకా మిడిల్లో చూసినట్టయితే అండి లైన్స్ వచ్చింది. ఆ లైన్స్ లో కూడా మనకు ఒక పీకాక్ ఒకటి మరి స్క్వేర్ టైప్ లో డిజైన్ అయితే చూస్తున్నాం. అది కూడా సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ లో అయితే చూస్తున్నాం. చీర మొత్తం కూడా ఇదే కంటిన్యూ చేస్తారనమాట. ఇంకా బార్డర్ హైలైట్ అండి. ఇది బార్డర్ లో కనుక చూసినట్టయితే అండి మరి మిడిల్లో ఒక ఎలిఫెంట్ ఉంది. ఎలిఫెంట్ లో సిల్వర్ జరితోని బ్రహ్మ కమలం అయితే తయారు చేశారు. దానిలో మళ్ళీ ఒక పీకాక్, దానికి కూడా కిందికి బ్రహ్మ కమలము, ఇలా కూడా ఎలిఫెంట్ పీకాక్ డిజైన్ లో అయితే కాంబినేషన్ అయితే చూస్తున్నాం అనమాట అండి. ఇంకా పళ్ళులో చూసినట్టయితే అండి మరి అవుట్స్కర్ట్ లో కనుక పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ మీనాకారి డిజైన్ లో అయితే చూస్తున్నాము. పళ్ళు మిడిల్ లో చూస్తున్నట్టయితే చిన్న చిన్న పుట్టగొడుగు టైప్ లో అది లీఫ్ వస్తుంది, ఆ టైప్ లో డిజైన్ చేస్తారమ్మ. దీని బ్లౌజ్ వచ్చేసి మన గ్రే కలర్ ఇచ్చారండి. దీని రేట్ వచ్చేసి 17,886 మాత్రమే. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి పల్స్ కలర్ అండి. ఇది మనకు ఆఫ్ వైట్ పల్స్ కలర్ అని చెప్పొచ్చు. దానికి రెడ్ కలర్ కాంబినేషన్. ఇది మనకు మిడిల్లో చూసినట్టయితే అండి పెద్ద బుట్ట చిన్న బుట్ట కలయికలతో కొంచెం డిఫరెంట్ గా భిన్నంగా ఉండాలి అని చెప్పి నేసాడమాట. పెద్ద వీల్ వచ్చింది, దాని తర్వాత చిన్నవి చిన్న వీల్స్ టైప్ లో డిజైన్ చేశారు. బాడీ అంతా కూడా ఇదే కంటిన్యూ చేశారు. ఇంకా బార్డర్ లో చూసినట్టయితే అండి చిన్న చిన్న డార్క్స్ బుట్ట వచ్చింది. కిందికేమో మొత్తం ఫ్లవర్ డిజైన్ అట్లా కంటిన్యూ చేశారు. పళ్ళులో కూడా మనకు అంటే ఎక్కడ కూడా ఖాళీ లేకుండా చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్ లో డిజైన్ చేశారు మిడిల్ లో అయితే. అవుట్స్కర్ట్ లో అయితే కనుక ముగ్గు డిజైన్ కూడా చూస్తున్నాము. మనకు కొంగు దగ్గర అయితే మ్యాంగో డిజైన్ కూడా చూస్తున్నాం. దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా ఎంతో కాదండి,
16,886. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి, ఇది కూడా యూనిక్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే గనుక మీకు అసలు శారీకిని బార్డర్కును కూడా మనకు డిఫరెంట్ అంటే సంబంధం లేకుండా చేశారనమాట అండి, అదే మీకు డిఫరెంట్గా అంటారు. మరి ఇది వచ్చేసి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు, వచ్చి మీకు కిందికి అవుట్ ఆఫ్ వైట్ కాంబినేషన్ ఇచ్చారండి. మరి రాయల్ బ్లూ మా మిడిల్ పార్ట్లో చూసినట్టయితే పెద్ద పెద్ద స్క్వేర్ బాక్స్ టైప్లో డిజైన్ చేశారండి, అది కూడా మల్టీ కలర్ టైప్లో వచ్చిందనమాట. ఇంకా దానిలో కూడా మనకు సిల్వర్ అండ్ గోల్డ్ పీకాక్స్ అండ్ మనకు ఫ్లవర్ డిజైన్ అయితే కంటిన్యూ చేశారు. ఇది శారీ అంతా కూడా డిజైన్ వచ్చింది, దీనిలోనే మనకు కోటకొమ్మ కూడా వచ్చేసింది అనమాట. ఇంకా బార్డర్లో చూస్తే అండి మనకు సిల్వర్ అంటే గోల్డ్ లైట్ కలర్ కాబట్టి గోల్డ్ జరితోని పెద్ద పెద్ద పీకాక్స్ అండ్ వీల్ టైప్లో డిజైన్ అయితే చూస్తున్నాము. ఇంకా మనకు కొంగులో చూసినట్టయితే అండి కొంగు 3 పార్ట్స్లో వచ్చింది అనమాట. కొంగు కూడా మనకు అవుట్స్కర్ట్ వచ్చేసి మనకు ఫ్లవర్ డిజైన్ పీకాక్ డిజైన్ కంటిన్యూ చేశారు, మధ్యన వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ అట్లా డిజైన్ చేశారు. దీని బ్లౌజ్ కూడా బ్లౌజ్ పైన ఉంది కదండి, చూపించండి ఒకసారి. ఇలా బ్లౌజ్ దీని ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారనమాట అండి. దీని రేట్ ఎంతో కాదండి, మనకు రేట్ 18,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకు స్కై బ్లూ అండి, స్కై బ్లూ అదే నీలం కలర్ అంటారు కదండి, స్కై బ్లూ నీలి కలరు స్కై బ్లూ చాలా బాగుంది ఇది కూడా మనకు. దీనిలో మనకు చూసినట్టు మిడిల్లో చూసినట్టు అయితే కనుక స్టార్ టైప్లో మనకు మీనాకారి డిజైన్ అయితే వచ్చిందనమాట. చీర మొత్తం కూడా ఇదే కంటిన్యూ అయిందండి. బార్డర్లో చూసినట్టయితే ఇందులో కూడా కొంచెం అంటే ఇది ఒక 14 ఇంచ్ బార్డర్ వస్తుంది, 14 ఇంచ్ బార్డర్ పైన నెక్లెస్ డిజైన్ టైప్లో వేస్తారు, మళ్ళీ కడ్డీ బార్డర్ ఇచ్చారు, మళ్ళీ ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాయి. కిందికి చిన్న చిన్న డైమండ్ షేప్లో డిజైన్ చూస్తున్నాం అనమాట. పళ్ళులో కూడా మీకు మొత్తం కూడా అంతా కూడా చెక్క కూడా మీకు డైమండ్ టైప్లో చిన్న చిన్న డైమండ్సే వేశారు. అవుట్స్కర్ట్లో అయితే కనుక మ్యాంగోని లీఫ్ టైప్లో డిజైన్ చేశారనమాట. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా మనకు 19,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మనకు గ్రీన్ కలర్ అండి, పెసర్ గ్రీన్ అంటారండి. పెసర్ గ్రీన్కి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి, చాలా చక్కగా ఉంది. మరి మెరూన్ మెజెంతా కలర్ మిక్స్ అనమాట అండి, డైరెక్ట్ మెరూన్ కాకుండా మెజెంతా కలర్ మిక్స్ చేశారు. ఇది కూడా మనకు రేడియం గ్రీన్ అని కూడా చెప్పొచ్చు అనమాట కలర్ కాంబినేషన్లో. ఇంకా మిడిల్లో చూసినట్టయితే అండి మరి గోల్డ్ ఫ్లవర్ అండ్ సిల్వర్ ఫ్లవర్ అది కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ పార్ట్ టైప్లో ఇచ్చారనమాట అండి, చాలా చక్కగా ఉంది. మొత్తం కూడా శారీ అదే కంటిన్యూ చేశారు. దీనికి బార్డర్లో చూసినట్టయితే అండి మరి బార్డర్లో అయితే టెంపుల్ డిజైన్ కోటకొమ్మ డిజైన్ ఏది ఇవ్వలేదండి. మిడిల్లో పార్ట్లో చూస్తే కనుక ఒకటి డైమండ్ షేప్లో ఉంది, మ్యాంగో డిజైన్ ఉంది, దానిలో ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది అనమాట. ఇది కూడా మనకు అంటే కంటిన్యూ చేశారనమాట అండి, ఆపోజిట్లో కంటిన్యూ చేశారు. ఇంకా బార్డర్ పైన అవుట్స్కర్ట్ టైప్లో వచ్చేసి మనకు ఒక డైమండ్ షేప్లో డిజైన్ ఉంది, దాని పక్కన చిన్న చిన్న డాట్స్ టైప్లో అట్లా డిజైన్ చేశారు. ఇది మొత్తం కూడా బార్డర్ అంతా కూడా కంటిన్యూ అయిందనమాట. ఇంకా పళ్ళులో చూసినట్టయితే అండి మనకు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా మొత్తం సర్కిల్స్ అంతా డిజైన్ చేశారనమాట అండి. మరి అన్ని సున్నాల టైప్లో డిజైన్ చేస్తారనమాట, అది కూడా గోల్డ్ జరితోనే చేశారు, చాలా చక్కగా ఉంది. మరి అవుట్స్కర్ట్లో కనుక చూస్తే మరి మ్యాంగో డిజైన్స్ అయితే కంటిన్యూ చేస్తారనమాట. దీని బ్లౌజ్ కూడా వచ్చేసి ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేటు కూడా వచ్చేసి మనకు 16,886 మాత్రమేనండి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసండి మరి బేబీ పింక్. బేబీ పింక్కి మనకు లావెండర్ డార్క్ లావెండర్ కలర్ అయితే చూస్తున్నామండి. మరి చాలా చక్కగా ఉంది కాంబినేషన్, చూడడానికి మనకు తీసుకోవాలి అనే టైప్లో అయితే కనుక కనిపిస్తుంది. చాలా చక్కగా ఉంది అంటే బావ్ అనే టైప్లో అయితే చాలా చక్కగా ఉంది మరి ఇది. ఇప్పుడు దీని మిడిల్ పార్ట్లో చూస్తే కనుక అండి మనకి ఒక మ్యాంగో డిజైన్ ఒక ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాం, అది కూడా చాలా అంటే ఇదంతా కూడా మ్యాంగో టైప్లో డిజైన్ వచ్చింది. దానిలో కూడా చిన్న మ్యాంగో టైప్లో డిజైన్ చేశారు, అది కూడా సిల్వర్ గోల్డ్ టైప్లో చేశారనమాట అండి. శారీ మొత్తం కూడా ఇదే కంటిన్యూ అయిందనమాట. ఇంకా బార్డర్లో చూస్తే టెంపుల్ డిజైన్ ఇచ్చాడండి. బార్డర్ లోపల అయితే కనుక మనకు సిల్వర్ జరీతో అది కూడా మనకు ఒక మ్యాంగో ఒక పీకాక్ అండ్ మ్యాంగో డిజైన్ అయితే చేశారనమాట. కిందికి వచ్చేసి క్రాస్ లైన్ డిజైన్ వచ్చింది. ఇంకా పళ్ళులో కూడా అయితే మనకు కింద అయితే క్రాస్ లైన్ డిజైన్ బార్డర్లో చూసాం కదండి, అదే బార్డర్ డిజైన్ కంటిన్యూ చేశారు. అవుట్స్కర్ట్లో కనుక పెద్ద పెద్ద మ్యాంగోస్ అయితే డిజైన్ చేశారనమాట. దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి. దీని రేట్ వచ్చేసి మనకు 19,886 మాత్రమేనండి. ఇది కూడా మంచి ఒక చక్కటి కాంబినేషన్ అని చెప్పొచ్చండి. మరి పిస్తా గ్రీన్కి మనకు పర్పుల్ కలర్ అయితే చూస్తున్నాం, ఇది పిస్తా గ్రీన్. ఇది మిడిల్ పార్ట్లో చూసినట్టయితే అండి మరి
మిడిల్ పార్ట్ లో చూసినట్టయితే అండి మరి ఎక్కడ కూడా మన ఖాళీ లేకుండా చిన్న చిన్న బుట్టాస్ కూడా చాలా అంటే మన గద్వాల్ శారీ కడితే అంటే మనకు ఎత్తి కొట్టినట్టు అట్లా కాకుండా అండి శారీస్ ఇప్పటివరకు అన్ని చూపించాను కదండి సింపుల్ గాను మనకు చూడడానికి ఏరే ఇది కడితే కూడా మనకు ఇంత రేటు ఉంటుంది అనేది కూడా దీనిలో కనబడదు అదే కంచి బట్ట అయింది అనుకోండి గ్రాండ్ గాను అట్లా ఇట్లా ఉంటుంది ఇది అలా కాకుండా సూపర్ అయింది సింపుల్ లుక్ ఉంటాయి అనమాట చాలా చక్కగా ఉంటుంది చిన్న చిన్న బూటాస్ అట్లా వచ్చింది బాడీ అంతా ఇది కంటిన్యూ చేశారండి ఆరెంజ్ కలర్ తో మన కోటకొమ్మ డిజైన్ అయితే చూస్తున్నాం పర్పుల్ కలర్ తో గోల్డ్ జరీ తో మరి కిందికి ఫ్లవర్ పైన వచ్చేసి ఫ్లవర్ డిజైన్ అయితే చూస్తున్నాం కింద వచ్చేసి చిన్న చిన్న డైమండ్ షేప్ లో అంటే త్రికోణం టైప్ లో డిజైన్ చేశారన్నమాట ఇంకా పల్లులో చూస్తే కనుక మొత్తం కూడా మనకు ముగ్గు అల్లిక అనేది వస్తుందండి మరి ముగ్గు అల్లిక డిజైన్ అది చాలా చక్కగా ఉంది అవుట్ స్కర్ట్ లో కనుక చూస్తే మ్యాంగో డిజైన్ అయితే చూస్తున్నాం మరి దీని బ్లౌజ్ కూడా ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారండి దీని రేటు కూడా మనకు 19,886 అండి ఇది జకార్డ్ బార్డర్ అని చెప్తారండి టోటల్ గా చూస్తే జకార్డ్ బార్డర్ అండి జకార్డ్ అనేది ఏంటంటే ముద్ద జరీ వస్తుంది అన్నమాట దీనికి జరీ ఎక్కువ పడుతుంది కౌంట్ కూడా ఎక్కువ అన్నమాట 350 ప్లస్ కౌంట్ ఇది వావ్ ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చండి చాలా చక్కగా ఉంది మరి కాంబినేషన్ అయితే చాలా ఇప్పటికే చాలా ఫోన్లు వస్తున్నాయండి మరి మనకు ఇది చాలా చక్కగా ఉంది చూడండి చీర కూడా పేస్టల్ కలర్ అయితే చెప్పొచ్చు మరి ఇది చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లైట్ కలర్ కి ఆరెంజ్ కలర్ అయితే చూస్తున్నాం మరి ఆరెంజ్ పీచ్ కలర్ మిక్స్ అయితే చూస్తున్నాము స్మాల్ సెల్ఫ్ చెక్స్ జూట్ బూట సిల్వర్ బూట అది కూడా చిన్న ఫ్లవర్ టైప్ లో వచ్చింది చిన్న చిన్న చెక్స్ అంటే చూడడానికి ఈ చీర అయితే బాగుంటుంది కొనుక్కుంటా అనే టైప్ లో అయితే ఉంది అండి మరి చీర మాత్రం చాలా చక్కగా ఉంది దీన్ని త్వరగా మీరైతే బుక్ చేసుకోవచ్చండి మరి ఇది బార్డర్ లో చూసినట్టయితే కనుక అండి జిగ్జాగ్ టైప్ లో మనకు జకార్డ్ బార్డర్ వేశారు పల్లుల్లో అయితే కనుక మనకు చిన్న చిన్న మ్యాంగోస్ ని స్క్వేర్ టైప్ లో డిజైన్ చేశారు లా ఏరియా డిజైన్ అని చెప్పొచ్చు ఇంకా అవుట్ స్కర్ట్ లో చూస్తే చిన్న చిన్న మ్యాంగోస్ మామిడి పిండాలను అయితే డిజైన్ చేశాడు దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ అండ్ బార్డర్ ఇచ్చారు దీని రేట్ వచ్చేసి మనకు 20,886 మాత్రమేనండి ఇది మాత్రం త్వరగా అంటే ఫోన్లు కూడా వస్తున్నాయండి త్వరగా బుక్ అయిపోతాయండి చూసుకోండి చూసారు కదండి మరి ఇప్పటి వరకు చూపించిన మనకు యూనిక్ కాంబినేషన్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ చూపించామన్నమాట మీకు ఇది ఒక్కొక్క రేటుకు ఒకటి యూనిక్ కాంబినేషన్స్ అట్లా ఉంటాయి కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ చూపించారు మరి ఇందులో మీకు ఏదైనా నచ్చినట్టుగా అయితే కనుక మాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ ద్వారా పంపిస్తే మేము మీకు కొరియర్ ద్వారా అందజేస్తామండి మీరు సంప్రదించవలసిన అడ్రస్ వచ్చేసి శ్రీ గద్వాల్ వ్యూవర్ సొసైటీ అమీర్పేట హైదరాబాద్ పిల్లర్ నంబర్ 1449 అండి మరి తప్పకుండా మర్చిపోకుండా మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి మరికొన్ని మోడల్స్తో మీ ముందుకు వస్తామండి నమస్తే అండి సెలవు థ్యాంక్ యూ